సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని సోలకపల్లి గ్రామంలో గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకులపై అవగాహన కార్యక్రమంలో మండల ఎంపీపీ రవీందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, అలాగే జిన్నారం మండలం ఆండూరు గ్రామ పంచాయతీ 30 రోజుల ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, హరితహారం తదితర అంశాలపై గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుమతి, గ్రామ సర్పంచ్ సెక్రటరీ, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్ద రోడ్డు మాకు ఫంక్షన్ అవగాహన సదస్సు తెలుసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన జిన్నారం మండలానికి ఒకటే బ్యాంకు ఏబిజివిపి ఉంది కాబట్టి ఆ యొక్క బ్యాంకు చాలా బడన్ అవుతుంది కాబట్టి మొన్ననే మేము ఎస్బీఐ గారికి ఎస్బీఐ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ కు, అదేవిధంగా ఏబిజివిపి బ్యాంకు మెయిన్ బ్రాంచ్ కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఇంకొక బ్యాంకు జిన్నారంలో ఎస్బీఐ బ్యాంక్ ఒకటి, అదేవిధంగా గడ్డపదరంలో ఏబిజివిపి బ్యాంకు కూడా ఏర్పరచాలని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ పెట్టాము. వాళ్ళు కూడా మేము ఫీల్డ్ మీదకి వచ్చి చూసి ఇన్స్పెక్షన్ చేసి వాస్తవానికి అక్కడ అవసరం పడితే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వర్క్ లోడ్ రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ ఇంకో బ్యాంకు ఏర్పాటు చేయడం కూడా మేము మా బ్యాంక్ ఇచ్చారు, ఇంక్వైరీ బ్యాంక్ ఇచ్చారు, ఎస్బీఐ కూడా ఇచ్చారు. సార్ మీరు చేస్తున్నారు, మాకు ఏమన్నా ఉపయోగపడుతుంది ఇక్కడ బ్యాంక్ పెట్టాలని మధ్యంగా ఎస్బీఐ ఎంక్వైరీ కూడా చెప్పి కూడా వచ్చి కొత్త రాసుకున్నారు. వచ్చిన వారంలోనే వచ్చేసారు, వాళ్ళు లెటర్ పెట్టిర్రు. ఆ లెటర్ కు ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ బ్యాంక్ పెడితే ఏ ఊరు ఉన్నాయి, మీకు ఎంత మీరు బిజినెస్ చేసారు, మీ బిజినెస్ గురించి ఎంత కొత్త రాసుకోవాలి. ఊరు నుంచి స్టార్ట్ చేయడని ఒకటికి 4 సార్లు నన్ను ప్రెస్ చేయడం వల్ల టైం కుదరక ఈ మధ్య అన్ని ఇవి 10 నెల రోజుల పండుగలు, ఆ పండుగలు ఈ పండుగలు ఉండడం వల్ల పోస్ట్పోన్ అయ్యి నిన్న మొన్న చేద్దామంటే కూడా మళ్ళీ అదే ఇబ్బందులు అయ్యి ఇవాటికి కుదిరింది. మీ అందరిని కలుసుకునే భాగ్యం ఈ రోజు వచ్చింది, దానికి ఎంతో సంతోషిస్తున్నా. నేను ఎవరినో మీకు అందరు తెలుసు, మన బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ను, మీ ఇళ్లలో సారసాలు వచ్చడం, మీ గ్రూప్ లోకి అందరు ప్రెస్ చేయడం అనేది అందరు తెలిసిన విషయమే. ప్రత్యేకంగా మా మేనేజర్ గారు శ్రీ సత్యనారాయణ గారు కొత్తగా వచ్చారు, మంచి యాక్టివ్, మీకు కావలసిన విషయాలన్నింటినీ కూలంకూసంగా చెప్తారు. ప్రత్యేకంగా ఏంటంటే ఈ బ్యాంక్ అనేది మనకు ఇంట్లో ఒక వస్తువు అంటే ప్రతి దానికి ఇవ్వాలి బ్యాంకే. ఖాతా తెరవాలన్నా, ఖాతాలు ఉంచుకోవాలన్నా, మీ పైసలు మీకు వేసుకోవాలన్నా, బ్యాంక్ గవర్నమెంట్ ఏ పైసలు ఇచ్చినా త్రో ఖాతా ద్వారానే పోతుంది కాబట్టి బ్యాంకు మీకు ఎక్కువ అభినవ సంబంధాలు రోజు రోజు పెరుగుతున్నాయి.